Hello all, namaste, welcome to Xiti, this is Monica. So, ee roju episode lo beautiful collection chupinchadaniki mee munduku vachesanandi, purchase cheskovali ankune vallu store visit cheseyandi, address telusindi kada, Jubilee Hills Chuck Post, road number 36, maniki JSP Hyundai building loni 5th floor. Meeku address lo edaina problem anipinchina call cheyandi, location share chesi guide chestamu. Kudarani vallu meeku nachina collection ni screenshot teesi maa WhatsApp number ki pampinchi kuda purchase cheskovachchu. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ లో కాంటాక్ట్ అయిపోండి, మన వాళ్ళు క్లియర్ గా హెల్ప్ చేస్తారు. అండ్ ఎవరైతే ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా, మంచి గ్రే కలర్ శారీ తీసుకున్నామండి. ప్యూర్ బనారస్ బాంధిని శారీ, సూపర్బ్ గా ఉందండి శారీ మాత్రం. అంటే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన బనారస్ అండ్ బాంధిని వచ్చేసింది. గ్రే కలర్, మనకి బోర్డర్ అంతా చూస్తున్నారు కదా, గోల్డెన్ సారీ వీవింగ్ తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బోర్డర్, జిగ్జాగ్ బోర్డర్, నీట్ గా లీఫ్ ప్యాటర్న్ బోర్డర్ ఇచ్చేసి ఎండ్ చేసాము. సో బోర్డరీ మనకి 6 to 7 inches వరకు ఉంటుంది. బాడీ పార్ట్ అంతా కూడా బనారస్ వీవింగ్ తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ రన్ అవుతుంది. అండ్ బాంధిని వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ తో తీసుకున్నారు, చూస్తున్నారు కదా, అంతా కూడా ప్రాక్టీస్ బాంధిని అండి. అంటే కలర్ లో డిప్ చేసి చేసింది, మంచి రెడ్ బాంధిని వచ్చేసింది గ్రే పైన. సో మనకి బాడీ పార్ట్ అంతా ఇలాగే రన్ అవుతుంది, బనారస్ వీవింగ్ అండ్ బాంధిని స్టైల్ తో రన్ అవుతుంది ఆల్ ఓవర్ శారీ. పళ్ళు కూడా చూసేయండి, మంచి బ్యూటిఫుల్ పళ్ళు, అంతా కూడా బనారస్ స్టైల్ వీవింగ్ తో వచ్చేసింది పళ్ళు మాత్రం. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి, సెల్ఫ్ లో బాంధిని బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట. సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కావాలి అనుకుంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్, గోల్డ్ బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్ దేయంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. అండ్ మనకి శారీ ప్రైస్ వచ్చేసి 34,000 rupees పడుతుంది, 34,000 rupees పడుతుందండి. ప్యూర్ ఫ్యాబ్రిక్ కదా, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదా, ప్యూర్ టస్సర్ అంటే క్రష్డ్ ప్యాటర్న్ లో చూసుకున్నామండి, విత్ బాంధిని ప్రింట్. మనకి బాడీ పార్ట్ అంతా కూడా బ్లూ లో వచ్చేసింది, వైలెట్ షేడ్ ఉంటుంది కదా, అలా బాడీ పార్ట్ అంతా వైలెట్ షేడ్, అంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్, ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చేసాయి. మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా, లోటస్ స్టైల్ ఉంటుంది కదండి, పిచ్వాయి ప్రింట్స్ అలా వచ్చాయి అన్నమాట. బాడీ పార్ట్ అంతా ఆ పిచ్వాయి స్టైల్ కనబడుతుంది. బోర్డర్స్ వచ్చే వరకు పీకాక్ బ్లూ, అంతా కూడా బాంధిని ప్యాటర్న్. మీరు రోలింగ్ చేశాక క్లియర్ లుక్ అనేది తెలుస్తుందండి. బోర్డర్స్ దగ్గర అండ్ బోర్డర్ మధ్యలో అంతా కూడా బాంధిని స్టైల్ వచ్చేసింది. బోర్డర్స్ అంతా కూడా పిచ్వాయి స్టైల్ ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చేసింది. పళ్ళు కూడా చూడండి, కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు ఇచ్చారు, చాలా బాగుందండి ప్యాటర్న్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్, బాంధిని ప్రింటెడ్ బ్లౌజే వచ్చింది. మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఇచ్చారండి, అంతా కూడా బాంధిని ప్రింట్స్ తో. ప్రైస్ 16,500 rupees పడుతుంది, 16,500 rupees పడుతుంది. బాంధిని విత్ పిచ్వాయి స్టైల్ చాలా నీట్ గా ఉందండి, ప్యూర్ వెరైటీ. నెక్స్ట్ శారీ చూసారు. సో మనం నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి, ఇది కూడా బాంధిని విత్ కంచి స్టైల్ బోర్డర్స్ వచ్చేసాయి. ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి, బాడీ పార్ట్ అంతా పీచ్ కలర్ తీసుకున్నాం, బోర్డర్స్ మాత్రం డార్క్ గ్రీన్, అంతా కూడా కంచి పట్టు బోర్డర్స్ వచ్చేసాయి. టూ సైడ్స్ మనకి ఒక 7 to 8 inches కంచి బోర్డర్స్ గోల్డెన్ సరీ వీవింగ్ తో. అండ్ బాడీ పార్ట్ అంతా బాంధిని ప్రింట్స్ అండి, వైట్ బాంధిని వచ్చేసింది అనమాట, ప్రాక్టీస్ బాంధిని అంతా కూడా డిప్ చేసింది. ఈ కంచి స్టైల్ బోర్డర్స్ తో పాటు థ్రెడ్ వర్క్ బోర్డర్స్ కనబడుతున్నాయని అనుకుంటున్నాను. కంప్లీట్ థ్రెడ్ వర్క్, ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ తో థ్రెడ్ వర్క్ బోత్ ద సైడ్స్, ఓన్లీ కింద వైపునే కాకుండా పైన వైపున కింద వైపున టూ సైడ్స్ మనకి కంచి స్టైల్ బోర్డర్స్ తో పాటు థ్రెడ్ వర్క్ బోర్డర్స్ కూడా రన్ అవుతున్నాయి. బాడీ పార్ట్ అంతా బాంధిని వచ్చేసింది. పళ్ళు కూడా చూడండి, పళ్ళు దగ్గర కూడా మనకి ఫస్ట్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి కాంట్రాస్ట్ పైన గోల్డెన్ జరీ ఓవెన్ బోర్డర్ ఇచ్చారు, చాలా రిచ్ గా ఉంటుందండి. కంచి పట్టు అండ్ బాంధిని కదా, అలాగే థ్రెడ్ వర్క్ కూడా రన్ అవుతుంది కాబట్టి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్, అంతా కూడా బాంధిని అండ్ శారీలో వచ్చినటువంటి బోర్డరే బ్లౌజ్ లో తీసుకున్నాం. బ్యూటిఫుల్ ప్యాటర్న్, బాంధిని రావడం అండ్ అలాగే కంచి పట్టు బోర్డర్ రావడం చాలా క్లాసీగా ఉందండి స్టైల్ మాత్రం. అండ్ ఇలా వస్తుంటుంది అనమాట కంప్లీట్ గా కట్టుకున్నట్లయితే. అండ్ ప్రైస్ వచ్చేసి 39,500, 39,500 rupees పడుతుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కోరా శారీ చూపిస్తున్నానండి, సూపర్బ్ గా ఉంది, మంచి బాడీ పార్ట్ అంతా కూడా హాఫ్ వైట్ సిల్వర్ కోరా ఉంటుంది కదా అలా వచ్చేసింది. పైన బార్డర్ చూడండి, పింక్ స్ట్రాప్ బార్డర్ అండ్ అలాగే జర్దోజీ వర్క్ బార్డర్ కూడా ఇచ్చాము, జస్ట్ ఒక 1 inch జర్దోజీ బార్డర్, పింక్ స్ట్రాప్ బార్డర్ ఒక 2 inches లో తీసుకున్నాం. మనం అదే బార్డర్ కింద వైపున చూస్తున్నట్లయితే 7 to 8 inches వరకు పింక్ స్ట్రాప్ అండ్ అలాగే జర్దోజీ వర్క్ బార్డర్, ఇదంతా వర్క్ అండి, ఏదో సింపుల్ లేస్ కాదు, అంతా కూడా వర్క్ చేపించాము. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కడీ స్ట్రాప్ బార్డర్, బాడీ పార్ట్ అంతా కూడా ప్యూర్ కొర
అండ్ వాటిపైన కూడా ఇలా లైన్స్ రన్ అవుతున్నాయి. పళ్ళు కూడా చూసేయండి, సిల్వర్ కడి లైన్స్ వచ్చేసాయి, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చింది, చాలా నీట్ గా ఉందండి ప్యాటర్న్. అండ్ మనకి ఎక్కడైతే ఈ లేస్ రన్ అవుతుందో వెనకాల పార్ట్ చూస్తున్నారు కదా, ఇలా కాంట్రాస్ట్ లైట్ పర్పుల్ తో తీసుకున్నారన్నమాట, చూస్తున్నారు కదండి లైట్ పర్పుల్ వచ్చేసింది. సో మనకి ఇదే లైట్ పర్పుల్ బ్లౌజ్ కూడా ఉంటుంది బాందినీ ప్రింట్స్ తో, ఇలా వస్తుంది అన్నమాట బ్లౌజ్, మంచి బోట్ నెక్ ప్యాడెడ్ బ్లౌజ్. బాందినీ ప్రింట్స్ వచ్చాయి, ప్రాక్టీస్ బాందినీ కాదండి, జస్ట్ డైమండ్ ప్రింట్స్ వచ్చాయి. ఎల్బో స్లీవ్స్ అండ్ హ్యాండ్స్ కంతా కూడా జర్దోసి వర్క్ లేస్ వచ్చింది, చూస్తున్నారు కదా మంచి లేస్ వచ్చేసింది. బ్యాక్ నెక్ కూడా చూడండి, జిప్ తో నీట్ గా వచ్చింది అనమాట. సో ఏ సైజ్ కైనా ఆల్టరేషన్ చేసుకోవచ్చు. సో మీరు కట్టుకుంటే లుక్ అనేది ఇంత బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్యాటర్న్. అండ్ ప్రైస్ వచ్చేసి 25,500 పడుతుంది. వెరీ అట్రాక్టివ్ శారీ అండి, నైట్ ఈవెంట్స్ కి బర్త్డే పార్టీస్ కి చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మనం నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి, మంచి రెడ్ శారీ, స్కాలోప్ స్టైల్ వచ్చేసింది అనమాట. బార్డర్స్ అంతా కూడా స్కాలోప్ స్టైల్, సెల్ఫ్ లోనే, ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ప్యూర్ క్రేప్ అంటే ఇంకా చెప్పేది ఏం లేదు. స్కాలోప్ స్టైల్ బార్డర్స్ వచ్చేసాయి టూ సైడ్స్, అండ్ మధ్య మధ్యలో చూస్తున్నారు కదా ఇలా మిర్రర్, అండ్ ఆల్ ద సైడ్స్ జర్దోజీ ఎన్క్లోజ్డ్ అనమాట. సో మిర్రర్ అండ్ దాని చుట్టూ జర్దోజీ ఎన్క్లోజ్డ్ గా ఇచ్చేసాము. సో ఇవే మిర్రర్ స్టైల్ మోటివ్స్ వచ్చేసాయి మనకి, అంతా ఇదే జర్దోజీ ప్యాటర్న్ వర్క్ తో శారీ అంతా అక్కడక్కడ స్ప్రెడ్ చేసేసాం. టూ సైడ్స్ స్కాలోప్ స్టైల్ బార్డర్స్ వచ్చాయి. పళ్ళు కూడా రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, టాసిల్స్ కూడా చూడండి మనకి టూ సైడ్స్ ఉంటాయి అనమాట ఇలా టాసిల్స్. టాసిల్స్ ఎలా అయితే వచ్చాయో మనకి బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది. బ్లౌజ్ చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి అంతా కూడా వర్క్ వచ్చేసింది, చూస్తున్నారు కదండి మల్టీ కలర్డ్ బ్లౌజ్, అండ్ వాటిపైన జర్దోజీ స్టైల్ తో నీట్ గా జిగ్జాగ్ లాగా రన్ అవుతుంది, నీట్ గా ఉంటుందండి. హై నెక్ అంటే సింపుల్ గా వీ నెక్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వచ్చాయి, అండ్ బ్యాక్ నెక్ కూడా జిప్ ప్యాటర్న్ ఉంటుంది. ఏ శారీకైనా ఇట్టే పేరప్ అయిపోతుందండి బ్లౌజ్, బికాస్ మల్టీ కలర్డ్ ఉంది కదా, దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీంతో అయితే కలర్ చూపిస్తాను, ఇలా వచ్చేస్తుంది మంచి రెడ్ అండ్ మల్టీ కలర్డ్ బ్లౌజ్. ప్రైస్ 9,000 రూపీస్ పడుతుంది, 9,000 రూపాయలు. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ జరీ కోటాలో చూపిస్తున్నాను. లావెండర్ లైలాక్ కలర్ ఉంటుంది కదా, ఇప్పుడు ట్రెండింగ్ గా ఉండే కలర్ అండి, చాలా మంది అడుగుతారు ఈ కలర్ కోసం. మంచి ట్రెండింగ్ కలర్, టూ సైడ్ సిల్వర్ కడీ బార్డర్ అండ్ అలాగే పర్పుల్ స్ట్రాప్ బార్డర్ వచ్చేసింది. బాడీ పార్ట్ లో కూడా సిల్వర్ జరీ వీవింగ్ తో ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ మోటివ్స్ వచ్చాయి ఆల్ ఓవర్. అండ్ కింద బార్డర్ దగ్గర కడీ బార్డర్ తో పాటు మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయండి. థ్రెడ్ వీవింగ్ అంతా కూడా లోటస్ ప్యాటర్న్స్ వచ్చాయి, అంటే ఫ్లోరల్ ప్యాటర్న్. అండ్ ఎక్కడెక్కడైతే డక్స్ ఉన్నాయో డక్స్ అవన్నీ కూడా సిల్వర్ జరీతో వచ్చేసాయి. థ్రెడ్ వర్క్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ స్టెమ్ ప్యాటర్న్, డక్స్ అంతా కూడా సిల్వర్ జరీ. బాడీ పార్ట్ లో వచ్చిన ఫ్లోరల్స్ కూడా సిల్వర్ జరీతోనే వచ్చాయి. బార్డర్స్ కూడా సిల్వర్ కడీ ప్యాటర్న్ బార్డర్స్. పళ్ళు చూసేయండి, సిల్వర్ జరీ వీవింగ్ తో జిగ్జాగ్ ప్యాటర్న్ పళ్ళు మనకి ఈ శారీలో. ప్యూర్ రాజస్థానీ కోట అనేది ఇలా, అంటే ప్యూర్ రాజస్థానీ జరీ కోట అనే మోనోగ్రామ్ కూడా ఉంటుంది ఇక్కడ, అది చూడగానే తెలిసిపోతుందండి మనకి ప్యూరా కాదా అనేది. సో మీరు ఎప్పుడు ప్యూర్ కోటా తీసుకున్నప్పుడు కూడా ఇది చూడండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ శారీలో కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ లో సిల్వర్ జరీ వీవింగ్ మోటివ్స్ వచ్చేసాయి. శారీలో వచ్చినటువంటి కడీ బార్డర్ కూడా వచ్చింది మనకి బ్లౌజ్ లో. చాలా యూనిక్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంటుందండి, బ్రైట్ గా అండ్ లైట్ గా బ్యాలెన్స్డ్ గా కనబడుతుంది అనమాట. ప్రైస్ వచ్చేసి 28,000 రూపీస్ పడుతుంది, 28,000 రూపాయలు పడుతుంది. మన లాస్ట్ శారీ చూసేద్దాం. సో మన లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ చూసేయండి, బ్యూటిఫుల్ యెల్లో, ప్యూర్ షిఫాన్ లో ఉంటుందండి శారీ అంతా కూడా, సూపర్బ్ గా ఉంది. కంప్లీట్ లెమన్ యెల్లో, చాలా బాగుందండి కలర్, బ్రైడ్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటే హల్దీ ఈవెంట్స్ అలాంటి వాటికి. సో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కింద నుండి పై వరకు, బార్డర్స్ మాత్రం హైలైట్ చేశారండి కాంట్రాస్ట్ పౌడర్ పింక్ తో. స్కాలోప్ స్టైల్ వచ్చింది, వాటిపైన అంతా జర్దోజీ వర్క్ చూస్తున్నారు కదా, ఇలా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. ఫ్లోరల్స్ అంతా కూడా లెమన్ యెల్లో, క్రీపర్స్ అంతా కూడా జర్దోజీ స్టైల్ తో చాలా నీట్ గా ఇచ్చారు. మనకి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, త్రీ సైడ్స్ బార్డర్ ఉంటుంది. టాసిల్స్ కూడా చూడండి ఎంత నీట్ గా వచ్చాయో, ఇవే హైలైట్ అని చెప్పుకోవాలి. అంటే ఇలా టాసిల్స్ రావడం వల్ల లుక్ అనేది బాగా కనబడుతుంది యాక్చువల్లీ శారీకి. అండ్ ఇదే ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బేబీ పింక్ బ్లౌజ్, చూస్తున్నారు కదా కాలర్ నెక్ తో, అండ్ ఇక్కడ మధ్యలో వర్క్ వచ్చేసింది. అండ్ లెమన్ యెల్లోనే మన శారీ కాబట్టి అలా బటన్స్ వచ్చాయి. ఇదంతా కూడా హుక్ ప్యాటర్న్ అండి, ఫ్రంట్ హుక్స్ ఉంటుంది అనమాట, కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. మంచి ప్యాడెడ్ బ్లౌజ్, హ్యాండ్స్ చూస్తున్నారు కదా చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్. బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ క్లోజర్ లో ఉంటుంది అనమాట, ఇలా వస్తుంది.
సో మీరు వేసుకొని చూస్తే సూపర్ శారీ అండి. ఇది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్యాటర్న్. ప్రైస్ మనకి 8,000 రూపీస్ పడుతుంది, 8,000 రూపాయలు పడుతుంది. సో చూసారు కదండి, ఈరోజు ఎపిసోడ్ అంతా యూనిక్ ప్యాటర్న్స్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈవెన్ నెక్స్ట్ ఎపిసోడ్, అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.